నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం మరిపూరు గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు స్థానిక జనసైనికులతో కలిసి ఇంటింటికి వెళ్లి జనసేన కరపత్రాలు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు. అమ్మఒడి సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగత విషయాలను మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ముందు సీఎం జగన్ మాట్లాడడం నేర్చుకోవాలని, రాకపోతే వయోజన విద్య కింద జనసేన పార్టీ ఆయనకి ఎలా మాట్లాడాలో నేర్పించడానికి మేమంతా సిద్ధమని ఎద్దేవా చేశారు. 2024లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు సంజు, ప్రవీణ్, జయంత్, విష్ణు, గోవర్ధన్, కుమార్, వంశీ, జాన్, కళ్యాణ్, కార్తీక్, రియాస్, పెంచలయ్య, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అమ్మఒడి సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు జనసేన వాళ్ళు ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, చేతులు ఎలా తిప్పాలనేటువంటి విషయాన్ని నేర్పించారు. ఆయన చెప్పిన విధంగానే మేము కూడా మాట్లాడుతా ఉన్నాం. ఏదైతే గాంధీ తాత గారు చెప్పిన మూడు కోతుల కథ, ఈ మూడు కోతుల కథలో ఒక కోతి కళ్ళు మూసుకొని ఉంటది, ఇంకొక కోతి నోరు మూసుకొని ఉంటది, ఇంకొక కోతి చెవులు మూసుకొని ఉంటది. ఇది చెప్పింది ఎవరి కోసం అంటే, బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా గాంధీ తాత గారు ఆ రోజే చెప్పాడు, రాబోయే రోజుల్లో ఈ జగన్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, ఆయనకి ఇది సరిపోద్ది అని. ఆయన చెప్పింది తప్పు, మేం చెప్పబోయేది కరెక్ట్. గాంధీ గారి మూడు కోతల కథ ఏందంటే, కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, వీటన్నిటి గురించి కూడా మేం మాట్లాడకూడదు, మేము నోరు మూసుకొని ఉండాలా. అది ఒక కోతి కథ. రెండవ కోతి కథ, ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే వాటన్నిటిని ఏమీ చూడకూడదు, కళ్ళు మూసుకొని ఉండాలి. అది రెండవ కోతి కథ. మూడవ కోతి కథ, ఈయన ఎంత అవినీతి చేసినా సరే, ఈయన ఇష్టానుసారంగా మాట్లాడినా సరే, మేము చెవులు మూసుకొని చూస్తా ఉండాల. అది ఆయన చెప్పే మూడు కోతుల కథ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, మీ ఇంటి బిడ్డగా వస్తున్నానని చెప్పి ఈ రోజు మీ ఇంటి బిడ్డ అని చెప్పుకుంటూ పెరిగిన కరెంటు బిల్లుల ఛార్జీలు, పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కోట్ల రూపాయల అవినీతి, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు. మరి ఈయన ఈ నాలుగు సంవత్సరాల్లో చేసింది ఏందయ్యా అంటే, ఒక్కొక్క సంవత్సరానికి లక్ష కోట్ల లెక్కన ప్రజాధనాన్ని దోచుకున్నాడు. ఏదైతే ఈయన పథకాల పేరుతో కోట్ల రూపాయలు మేము నిధిని కేటాయిస్తున్నామని చెప్తున్నాడు, మరి ఆ నిధులన్నీ కూడా ఆయన గానుకు చేరుతున్నాయి. ఆ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ జనసేన పార్టీ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి, ఏదైతే మీరు అమ్మఒడి, ఈ అమ్మఒడికి సంబంధించినటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఎంత కేటాయించారు, పోయిన సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు, ఈ సంవత్సరం ఎంతమందికి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని వ్యక్తపరచాలి. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నారు, మేము వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడడం, మేము అక్రమంగా దోచుకోమని ప్రమాణం చేస్తున్నారు. మరి మీరు చేసే ప్రమాణాలు ఉత్తత్తయా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వ్యక్తుల గురించి, వ్యక్తిగతాల గురించి, వాళ్ళ యొక్క కుటుంబాల గురించి మాట్లాడకూడదు బహిరంగ సభల్లో. మీరు మాట్లాడేది ఏందా, ఒక ముఖ్యమంత్రిగా ఉండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ముందుగా మీరు తెలుగు నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, అసలు మాట్లాడడం నేర్చుకోండి. ముందు భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడటం నేర్చుకోవాలి. చాలా మంది ఎంతో సునిశితంగా మాట్లాడతారు, ఎంతో మంది రాజకీయ నాయకులు రాష్ట్రాల్లో రాజ్యాలు ఏలేరు, మరి ఎంతో సున్నితంగా మాట్లాడతారు. మీకు ఇప్పటికీ మాట్లాడటమే చేతరాల. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 4 సంవత్సరాల నుంచి అధికార పక్షంలో ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియని పరిస్థితిలో ఉన్నారు. మీరు మానసికంగా మీకు ఎన్నోసార్లు చెప్తాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుగా, ముందు మీరు మాట్లాడడం నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, మీరు ఫస్ట్ క్లాస్ అని చెప్పి ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. ముందు మాట్లాడడం నేర్చుకోండి అయ్యా ముఖ్యమంత్రి గారు. ఏదైతే ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడమేనా, కరోనా రావడానికి కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడమేనా, పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చింటే ఈ రాష్ట్రం బాగుపడి ఉండేది, మన బిడ్డలు బాగుపడి ఉండేవాళ్ళు, మన గ్రామాలు బాగుపడి ఉండేటివి, మన నియోజకవర్గాలు బాగుపడి ఉండేటివి. ఈరోజు రాష్ట్రానికి రాజధాని ఎక్కడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. మరి అభివృద్ధి అంటే ఇదేనా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లేదు ఇప్పటికీ, అభివృద్ధి అంటే ఇదేనా, జాబ్ క్యాలెండర్ లేదు, సిపిఎస్ రద్దు లేదు, మరి ఇంక మీరు తెల్లార్చింది ఏందా ఈ 4 ఏళ్ళ నుంచి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీ మాటల్లో మార్పు రాకపోతే
మేము మీ నుంచి ఆ మార్పును తీసుకొచ్చేంత వరకు మేము మిమ్మల్ని ఎలా మార్చాలో కూడా మాకు తెలుసు అని చెప్పి మేము ఈ రోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారికి కావచ్చు ఈ 151 మంది ఎమ్మెల్యేలకు కావచ్చు 22 మంది ఎంపీలకు కావచ్చు మీ అందరికి మేము ఒకటే చెప్తా ఉన్నాం జనసేన నుంచి ముందు వ్యక్తిగతంగా మాట్లాడడం మానుకొని ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గాలకు ప్రజలకు మీరు ఏమి అభివృద్ధి చేశారో ఈ నాలుగేళ్ల నుంచి మీరు ఒకసారి స్పష్టంగా తెలియజేయండి మీ చేత రాకపోతే మీరు ఎంత దోచుకున్నారు ఎంత దాచుకున్నారు అంటే విషయాన్ని మేము ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకు వెళ్తాం అని చెప్పి ఈ రోజు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై హింద్ జై జై శ్రీ రామ్ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి